సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ, ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీగా నామ నాగేశ్వరరావు ఘన విజయం సాధించినందుకు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గం నుండి 31,000 ఓట్ల మెజారిటీ సాధించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో డిసిసిబి మాజీ చైర్మన్ మువ్వ విజయబాబు, పలువురు నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి యొక్క విధానాల పట్ల వారికి మద్దతు ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో నేను మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని తీసుకున్న నిర్ణయానికి సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు మరి ఆమోదం తెలిపినందుకు ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఏదైతే ఈరోజు రెట్టించిన మరి ఉత్సాహంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా మొన్న జరిగిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం జరిగింది. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సత్తుపల్లి నియోజకవర్గంలోని 5 జడ్పీటీసీ స్థానాలు, 5 ఎంపీపీ స్థానాలు కాయప్రస్తుతం చేసుకుంటామని చెప్పి మరి కార్యకర్తల యొక్క ఆత్మస్థైర్యం కానీ మాకున్న రిపోర్ట్స్ కానీ అదే తెలియజేస్తూ ఉన్నాయి. ఈ అన్ని విజయంతో మరి మా పైన గురుతరమైన బాధ్యత ప్రజలు పెట్టినట్టుగా మేము భావించాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారి మంత్రిగా ఈ నియోజకవర్గంలో ఏ విధంగానైతే అభివృద్ధి ఫలాలు అందించడం జరిగిందో మరి అదే రకమైన పద్ధతిలో కేసీఆర్ గారి యొక్క దృష్టికి సత్తుపల్లి నియోజకవర్గంలో అన్ని సమస్యలను తీసుకుని వెళ్ళి అందరి నాయకత్వం సమిష్టిగా రానున్న కాలంలో మరి 100% సత్తుపల్లి ప్రజలు ఏ నమ్మకం అయితే పెట్టుకోవడం జరిగిందో ఆ నమ్మకానికి అనుగుణంగా మేమందరం కూడా పనిచేసే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.